భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే ఎవరైనా సరే ఆగస్టు 15, 1947 అని టక్కున చెబుతారు. వాస్తవానికి మనం స్వాతంత్రాన్ని తీసుకురావడంలో కూడా కొంత ఆలస్యం చేశామంటారు కొంతమంది విశ్లేషకులు. అమెరికాకు స్వేచ్ఛను ప్రకటించిన రోజే స్వాతంత్ర దినం, హక్కులను బదలాయించిన రోజు కాదు. కాబట్టి మనకు స్వేచ్ఛను ప్రకటించిన రోజే స్వాతంత్రం తీసుకున్నట్టయితే అది అక్టోబర్ 21, 1943. మన స్వాతంత్ర సంగ్రామంలో ఎంతోమంది పోరాట యోధులు పాల్గొన్నారు, కానీ ఎందుకో ఆ రోజుల్లో కేవలం కొంతమంది పేర్లే ప్రముఖంగా వినిపించేవి. కానీ చరిత్ర మరిచిన కొన్ని వందల మంది కనుమరుగయ్యారు. అయితే మనకు స్వాతంత్రం వచ్చింది మాత్రం అక్టోబర్ 21, 1943. మొట్టమొదటిసారిగా లండన్ ప్యాలెస్లో కూర్చున్న బ్రిటన్ రాజుకు వణుకు పుట్టిన రోజది. వందల మంది బ్రిటిష్ అధికారులు తమ కార్యాలయం నుంచి సర్దుకున్న రోజది. ధనాన్ని కూడా ఎత్తికెళ్లి పారిపోయిన రోజది. మన అసలైన స్వాతంత్ర దినోత్సవం అక్టోబర్ 21, 1943. ఎందుకో తెలియాలి అంటే కాస్తంత చరిత్రలోకి మనం వెళ్లాల్సిందే. రెండో ప్రపంచ యుద్ధం దారుణంగా జరుగుతున్న సమయంలో భారత దళాలు బ్రిటన్ తరపున పోరాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విచిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో ఆసియా ఖండంలో జపాన్ చాలా వేగంగా దూకుడుగా చైనా బ్రిటన్ దళాలపై విరుచుకుపడుతుంది. అదే సమయంలో జపాన్లో ఉన్న భారత సంగ్రామ నాయకులు ఏకమయ్యారు. వారిలో రాస్ బిహారీ బోస్ ఒకరు. ఆయన వేరువేరు దేశాల్లో పనిచేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన్ను పట్టించిన వారికి ఆ రోజుల్లోనే వేలాది రూపాయల రివార్డు కూడా ప్రకటించింది బ్రిటన్ రాణి. కానీ ఆయన వారికి ఎక్కడా చెక్కలేదు. బర్మా నుంచి ఫిలిప్పీన్స్ వరకు ఎన్నో దేశాలు తిరిగారు. చివరకు జపాన్లో సెటిల్ అయ్యారు. అక్కడే బేకరీ ఓనర్ కూతురును పెళ్లి చేసుకున్నారు. ఆయన భారతీయ వంటకం తరహాలో జపనీయులకు నచ్చే కొత్త వంటకం తయారు చేశారు. ఇప్పటికీ ఆ కూర జపాన్లో చాలా ఫేమస్. ఇక జపాన్లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ను ఏర్పాటు చేశారు ఆయన. అయితే భారత స్వాతంత్ర పోరాటంలో గాంధీ తరహా పోరాటాన్ని ఆయన ఒప్పుకునేవారు కాదు. గెరిల్లా తరహా అగ్రెసివ్ పోరాటాలతోనే స్వాతంత్రం సాధ్యమని భావించేవారు. ఆయన సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాలనే బలంగా నమ్మారు. ఎందుకంటే 2 దశాబ్దాలు పోరాడినా బ్రిటన్లు కదలలేదు. దీంతో ఆజాద్ హిందూ ఫౌజును ఏర్పాటు చేశారు బోస్. దెబ్బకు దెబ్బ తీస్తేనే బ్రిటన్లు భయపడతారని భావించేవారు. అదే సమయంలో జపాన్ దూకుడును చూసిన రాస్ బిహారీ బోస్ తన పరిచయాలను ఉపయోగించుకున్నారు. జపాన్ ఆర్మీ చీఫ్తో మాట్లాడి బ్రిటన్కు వ్యతిరేకంగా తాము మలేషియా ఫిలిప్పీన్స్లో సాయం చేస్తామని ప్రకటించారు. ఎందుకంటే బ్రిటన్ తరపున పోరాడుతున్న సీనియర్ ఆర్మీ ఆఫీసర్లంతా వారికి తెలిసిన వారే. అనుకున్నదే తడవగా సింగపూర్లో సమావేశం ఏర్పాటు చేశారు రాస్. దీనికి మొదటిగా స్వామి సత్యానంద్ పూరి, ప్రీతం సింగ్తో పాటు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మేజర్గా ఉన్న అక్రమ్ ఖాన్ను కూడా ఆహ్వానించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సహా మరికొంతమంది పోరాట యోధులు హాజరయ్యారు. వారి వ్యూహం ప్రకారం ఫిలిప్పీన్స్ బర్మా సరిహద్దుల్లో జపాన్ ఆర్మీ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ పోరాడుతుంది. రెండో రోజు జపాన్ తాకిడిని తట్టుకోలేక చేతులెత్తేసింది. ఆ సమయంలో రంగంలోకి దిగిన సుభాష్ చంద్రబోస్, రాస్ బిహారీలు వారిని తమ వైపు తిప్పుకున్నారు. అంటే జపాన్ దళాలకు మన స్వాతంత్ర పోరాట దళాలు సాయం చేస్తాయన్నమాట. దీంతో బ్రిటన్ రాజు వణికిపోయాడు. ఎందుకంటే హేమాహేమీలైన అనుభవం ఉన్న సైనికులు, మేజర్లు, కల్నల్లు సుభాష్ చంద్రబోస్ వైపుకు వెళ్లారు. దీంతో వారు దేశంలో తిరగబడి విప్లవాన్ని సృష్టిస్తే విసిరేసినట్లుగా ఉన్న బ్రిటిష్ ఆర్మీ తట్టుకోలేదు. దీంతో స్వాతంత్రం ఇచ్చేయడం మినహా మరో మార్గం లేదు అని బ్రిటన్ వెన్నులో వణుకు పట్టింది. ఇటు రాస్ బిహారీ 14 దేశాల నేతలతో సమావేశమై భారత స్వాతంత్ర పోరాటానికి ముగింపు పలికి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై చర్చించారు. సింగపూర్, జపాన్, మలేషియా, బర్మా సహా ఎన్నో దేశాలు మనకు మద్దతు పలికాయి. ఇండియన్ నేషనల్ ఆర్మీ, జపాన్ దళాలు కలిసిపోయాయి. ఆ తర్వాత బ్రిటన్ అమెరికాపై దాడికి వ్యూహాత్మకంగా పిలుపునిచ్చాయి. వాస్తవానికి వారితో యుద్ధం చేయాలని కాదు, దేశంలోని బ్రిటిష్ పాలకులను వణికించడానికి. సింగపూర్లో అక్టోబర్ 21, 1943 భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సుభాష్ చంద్రబోస్. అందులో మరీ ముఖ్యంగా 3 దళాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆజాద్ బ్రిగ్రేడ్, గాంధీ బ్రిగ్రేడ్, నెహ్రూ బ్రిగ్రేడ్ ను ప్రకటించారు. వారి పేర్ల మీద ఉన్నా కూడా వేలాది మంది సైన్యం ఏ నిమిషమైనా భారత్లోని బ్రిటిష్ దళాలను దాడి చేయడానికి సిద్ధమయ్యాయి. దీంతో భారత్కు తాము స్వాతంత్రం ఇస్తామని పోరాట యోధులకు సమాచారం ఇచ్చారు బ్రిటిష్ నాయకులు. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో బ్రిటిష్ దళాలకు పాలుపోలేదు. ఎందుకంటే హేమాహేమీలైన సైన్యాలంతా స్వాతంత్ర పోరాటంలోకి దిగారు. వారి వెనుక వేలాది మంది భారతీయ సైనికులున్నారు. దీనితో పాటు జపాన్ దళాల మద్దతు ఉంది. తమ పవర్ చూపించేందుకు భారత్లోని మయన్మార్ సరిహద్దుల్లో ఏకంగా బాంబుల వర్షం కురిపించారు. ఈ హఠాత్ పరిణామంతో బ్రిటన్ బెంబేలెత్తిపోయింది. ఎందుకంటే ఒకవైపు జర్మనీ, ఇటలీ, జపాన్లతో పోరాడలేక అమెరికా సాయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, స్టాంపుల దగ్గర నుంచి జాతీయ గీతాలాపనం కూడా చేసి యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు సుభాష్ చంద్రబోస్. దేవానంద్ బోస్ చైర్మన్గా జాతీయ బ్యాంకును కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ప్రభుత్వ కార్యకలాపాలన్నీ భారత సర్కారు పేరు మీదే సాగేవి.
అండమాన్ నికోబార్, బర్మాలలో మొత్తం సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు నడిచేవి. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత స్వేచ్ఛగా జపాన్ దళాలు ఇండియన్ నేషనల్ ఆర్మీ సాయంతో మొత్తం బర్మాలోకి వచ్చాయి. యుద్ధం పతాక స్థాయికి చేరే పరిస్థితి ఉండడంతో హెడ్ క్వార్టర్స్ ను రంగునుకు మార్చారు. అయితే ఇండియన్ నేషనల్ ఆర్మీని దెబ్బకొట్టేందుకు దాదాపు 6,000 మంది బ్రిటిష్ ఇండియా సైన్యం మెరుపు దాడి చేసింది. లాంగ్కోన్ ప్రాంతం సహా మొత్తం బ్రిటిష్ చేతికి వచ్చింది. జపాన్ దళాలు వెనక్కి వెళ్లాయి. వ్యూహాత్మక తప్పిదం అనుకున్నాయి. దీంతో ఇండియన్ నేషనల్ ఆర్మీకి బ్యాంకింగ్ లేకపోవడం, ఆయుధాలు ఇతర సామాగ్రి అందించేవారు లేకుండా పోయారు. దీంతో 4 రోజుల్లోనే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఓటమి చెందింది. నాయకులు మరోసారి వ్యూహాత్మకంగా వెనక్కి వెళ్లారు. కానీ భారత స్వాతంత్ర ప్రకటన మాత్రం సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజే జరిగింది. అదే రోజున బ్రిటిష్ పెద్దలు, రాజు, రాణి కూడా అంతర్యుద్ధం వద్దు, స్వాతంత్రం ఇస్తామని ప్రకటించారని చరిత్రకారులంటారు. 1948 నాటికి మొత్తం సర్దుకొని పవర్స్ ను బదలాయించుకున్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ కారణంగా ఏడాది ముందుకు సాగింది. ప్రకటన మాత్రం 1 అక్టోబర్ 1943 వచ్చింది. అంటే అధికార బదలాయించిన రోజునే మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే బ్రిటిష్ ఆర్మీలోని భారత సైనికులే కాదు, వందలాది మంది ఉన్నతాధికారులు ఎదురు తిరిగేందుకు సిద్ధమయ్యారు. మీరు మీరు రక్తం ఇవ్వండి, నేను స్వాతంత్రాన్ని ఇస్తానని సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు సైన్యంలో ఆలోచనను రేకెత్తించింది. దీంతో భారత్ను వదిలేందుకు తెల్లవాళ్లు సిద్ధమయ్యారు. అవమానకర పరిస్థితులు ఎదుర్కొని చరిత్రహీనులుగా మిగిలే కంటే స్వాతంత్రాన్ని ఇచ్చేద్దామని బ్రిటన్ రాజు రాణులు సిద్ధమయ్యారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఆజాద్ హిందూ ఫౌజ్. జై హింద్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.